తెలుగు భాష అభివృద్ధికి సాహిత్య వికాసానికి కవి సమ్మేళనం దోహదం చేస్తుంది అన్నారు పటాంజరు ఎమ్మెల్యే గుడిమైపల్ రెడ్డి. జాతీయ సాహిత్య సంబరాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జీఎంఆర్ పిలుపునిచ్చారు. ఈ గొప్ప కార్యక్రమం జాతీయ సాహిత్య సంబరాలు కౌలకు సంబంధించిన కళాకారులకు పటాంజరు నియోజకవర్గంలో పటాంజరు పట్టణంలో జరగడం అదృష్టంగా ఈ కార్యక్రమానికి ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎన్ని రాష్ట్రాలకి వస్తున్నారు, ఎంతమంది కవులు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతమంది వస్తూ ఉన్నారు అనేది ఇట వాళ్ళంతా చెప్పడం జరిగింది. అందున ఇది మనకు 8:45 కవి సమ్మేళన ప్రారంభం. మనకు ఇక్కడ 8 గంటల నుంచి మన అంబేద్కర్ బొమ్మ నుంచి జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ ఉంటుంది. మన నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కౌలకు వెల్కమ్ చేసి మీరు రావాల్సిందిగా నేను సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరికీ నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఎందుకంటే 8 రాష్ట్రాలే కాకుండా అదర్ కంట్రీస్ వాళ్ళకి వస్తూ ఉంటుంది సంతోషం అనే విషయం. వారందరినీ మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి గౌరవంగా ఆహ్వానించే బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి అన్ని రకాల వారిని చూసుకునే బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి బాధ్యత గల వ్యక్తులం కాబట్టి ఆ బాధ్యత నిర్వహించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. దాంతోపాటు 8:45 కవి సమ్మేళనం ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఇతర సాహిత్యవేత్తలతో జ్యోతి ప్రజ్వలం ఉంటుంది. దాని తర్వాత 9:45 వరకు జాతీయ కవి సమ్మేళనాలు ఉంటాయి. మరి ప్రోగ్రామ్స్ అంతా షెడ్యూల్ అంతా ఉన్నది కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాము మన దగ్గర ఇంతకుముందు మన పటాంచేరు పేరు లేవనెత్తి ఆ కవిని కూడా గుర్తు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రావడానికి కారణం కవులు కళాకారుల సహకారంతో ఇది మనకు